నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ నేను మీ దివ్యశ్రీ ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కళానిధి గోపాలకృష్ణ గారు సో వితౌట్ గెటింగ్ లేట్ లైట్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ నమస్కారం సార్ నమస్కారం మేడం ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ చెప్పండి సార్ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ అండ్ ఇతర ఏ అయినా సరే ఒక్కరోజు ఈఎంఐ కట్టడం లేట్ అయితే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు సో ఇలా ఫైన్ వేయడం కరెక్టేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఈఎంఐలో ల్యాప్టాప్స్ కార్స్ వివిధ వస్తువులు తీసుకుంటూ ఉంటారు సో అవి తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈ బజాజ్ ఫైనాన్స్ ముఖ్యంగా సామాన్య మానవుడు మధ్యతరగతి మానవుడు ఈ రోజున ఒక ఎల్ఈడి టీవీ కొంటున్నాడన్నా ఒక ఏసీ కొంటున్నాడన్నా లేదా ఏ ఇతర ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కానీ వాళ్ళకి గృహోపకరణాలు కానీ ఇవన్నీ వాళ్ళు కొనగలుగుతున్నారంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఇస్తారు వాటి దగ్గర ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఒకసారి మీరు బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కాల్ పెడితే వాళ్ళు వస్తువు ఇచ్చి పంపందే ఊరుకోరు వాళ్ళు డబ్బులు ఎక్కువ తక్కువ ముందైతే వాళ్ళు వస్తువు ఇచ్చేస్తారు అటువంటి వెసులుబాటు ఓన్లీ బజాజ్ ఫైనాన్స్లోనే ఉంది కాబట్టే మీరు ఈ రోజున కేవలం హైదరాబాద్లోనే బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాపులు చూస్తే దగ్గర ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి చూసారు కదా ఎంత పెద్ద పెద్ద వర్క్ ఇవి ఉంటాయంటే షాపులు అటువంటి వాటిలో వీళ్ళందరూ పోతున్నారు వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటున్నారు మరి తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సంతకాలు చేస్తారు అగ్రిమెంట్స్ ఆ అగ్రిమెంట్స్ దగ్గర దగ్గర ముప్పై పేజీల అగ్రిమెంట్ ఉంటుంది అందులో వీళ్ళు క్లియర్గా రాస్తారు నువ్వు కనుక ఈఎంఐ కనుక కరెక్ట్గా కట్టకపోతే మేము మీ దగ్గర వస్తువు గుంజేసుకుంటాము ఎందుకంటే నువ్వు కనుక కరెక్ట్గా కడితే మళ్ళీ షాపులోకి వచ్చిన వేరే వ్యక్తికి మళ్ళీ ఇంకొక ఐటమ్ ఇస్తారు వాళ్ళు కాబట్టి నువ్వు కనుక డబ్బులు కట్టడం ఆపేస్తే వాళ్ళ రొటేషన్ ఆగిపోతుంది గ్యారెంటీగా ఆగిపోతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు డబ్బులు కట్టకపోతే కనుక ఇమీడియట్లీ పోతారు వస్తువులు లాక్కొచ్చేస్తారు అది కారు కానీ ఏ వస్తువు అన్నా కానీ ఏ ఫైనాన్స్ అన్నా కానీ వాళ్ళు లాగేస్తారు దీని వెనక ఒక చిన్న మాఫియా కూడా ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే వీళ్ళు ఒక కొత్త డైకిన్ ఏసీ అరవై వేలు పెట్టి కొనుక్కొస్తాడు కొనుక్కొచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు వెంటనే వాళ్ళు ఏసీ నిప్పుకొని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి ఒక వారం రోజులు దా దాన్ని అట్టే పెట్టి ఎనిమిదో రోజులు దాన్ని ఆక్షన్ చేసి అమ్మేస్తారు ఓకే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు కట్టాల్సిన అమౌంట్ ఏమో కడుతూనే ఉండాలి ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఆ ఇన్స్టాల్మెంట్స్ ఎంతైతే వస్తాయో దాంట్లోంచి వస్తువు అమ్మగా ఎంత డబ్బులు వచ్చిందో దాన్ని తీసేసి తరుగు తీసేసి మిగతా అమౌంట్ నువ్వు కట్టాల్సి వస్తుంది అంటే వస్తువు పోయింది నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టాలి అది మీరు ఆటో అనుకోండి కార్ అనుకోండి ఏ వస్తువు అయినా సరే అది ఇలాగే ఉంటుంది ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు మరి అంత స్ట్రిక్ట్గా ఉంటే మనకు నచ్చదు అంతే కదా మనం ఏమనుకుంటాం గోల గోల పెట్టేస్తాం ఇదేంటి వాడు వచ్చాడు రేపు వచ్చి వస్తువు పట్టుకెళ్ళిపోతున్నాడు అది అయితే మనం మానవత్వంతో బజాజ్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి కట్టడానికి ఇప్పుడు కరోనా రోజులు కరోనా రోజుల్లో జీతాలు లేవు సరిగ్గా ఉద్యోగాలు పోయినాయి అటువంటి వాళ్ళ పట్ల మీరు దయ చూపండి అని చెప్తే వింటారు వాళ్ళు వాళ్ళు విన్నారు వాళ్ళు ఏమంటారు వాళ్ళ పాలసీ వాళ్ళు మా పాలసీది మేము వస్తువు ఇచ్చాము డబ్బులు కట్టలేదు కాబట్టి మేము లాగేసుకున్నాం అని చెప్పేస్తారు అయితే ఒకేసారి డబ్బులు కడితే కనుక వాళ్ళు కొంత కన్సెషన్ ఇచ్చేసి వడ్డీ అది మాఫ్ చేసి కట్టించుకునే పద్ధతి కూడా వాళ్ళ దగ్గర ఉంది అలా ఉన్నాయి ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్కి వచ్చేటప్పటికి నా పట్లే ఒక ఇది జరిగింది నేను చిన్నప్పుడు నైంటీ టూలో ఒక నేషనల్ ఇది కొన్నా ఎయిర్ కూలర్ కొన్నా ఎయిర్ కూలర్ ఓకే నేషనల్ ఎయిర్ కూలర్ ఐదు వేల రూపాయలకి ఎంత ఇన్స్టాల్మెంట్లో కొన్నాను కొన్నాను ఒక మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లు కట్టాను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టడం లేట్ అయింది కట్టడం లేట్ అయింది ఈ లోపల మేము మా ఇంట్లో సత్యనారాయణం అవుతుంది జనాలు అందరు కూర్చున్నారు చుట్టాలందరు ఉన్నారు ఈ లోపల వీడు వచ్చాడు ఎవరు డైరెక్ట్గా పవన్ బజాజ్ అని పవనే వచ్చేసాడు డైరెక్ట్గా ఆ షాపు యజమాని ఓకే ఆ షాప్ ఎక్కడ ఉంది అంటే అప్పుడు ఇప్పుడు టెలిఫోన్ భవన్ ఉంది కదా కరెత్ మన టెలిఫోన్ భవన్ లక్కడి కాపుల్ ఆ టెలిఫోన్ భవన్కి ఆనుకొని ఉండేది వీళ్ళ షాపు వాడు వచ్చేసాడు వచ్చి ఒక రిక్షా తెచ్చుకొని రిక్షాలో ఎయిర్ కూలర్ వేసుకొని ఎడిపాడు గడిపాడు నేనేం చేసే నెక్స్ట్ డే పోయి అశోక్ నగర్ సేల్స్ ట్యాక్స్ వాళ్ళని తీసుకొని పోయిన ఆఫీస్ షాప్కి వీళ్ళు వచ్చి మేము సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ సరంగానే అరే సాబ్ ఆ ఐటమ్ దేదోరే అన్నాడు మళ్ళీ నా ఇయర్ నాకు ఇచ్చేసాడు విందరా అంటే మనం సమర్థులంగా తెచ్చుకున్నాం పాపం మధ్య తరగతి వాళ్ళు వచ్చి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంత దౌర్జన్యం ఉంటుంది మనము వస్తువులు కొనుక్కునే ముందే మనం గ్రహించాలి ఈ షాపులలో వస్తువులు ఎంత ఈజీగా ఇస్తారో అంత ఈజీగా వాపస్ కూడా తీసుకెళ్ళిపోతారు ఓకే తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా టైం ఇవ్వరు ఆక్షన్లో అమ్మేస్తారు వాళ్ళకి ఆక్షన్లో అమ్మితే చాలా లాభం ఒక స్కూటర్ కానీ ఒక కారు కానీ ఏదైనా కానీ ఇవాళ అమ్మారు రేపు లాక్కొచ్చారు అమ్మేశారు చాలా లాభం వాళ్ళకి ఆ లాభం కోసమే ఈ షాపులన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ గ్రహించాల్సింది ఈ ఫైనాన్స్లలో డబ్బులు ఉంటేనే మీరు ఇన్స్టాల్మెంట్కి వాయిదాలు కూడా మీరు దాచిపెట్టుకోవాలి సేవ్ చేసి పెట్టుకోవాలి ప్రతి మంత్ కట్టే స్తోమత ఉంటేనే మీరు ఈ సామాన్లు తీసుకోండి బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాప్లో మీరు అడుగు పెట్టండి లేకపోతే మాత్రం మీరు భంగపడతారు అంతే మరి ఇలా జరిగితే ఒక సామాన్యుడు ఎలా యాక్షన్ తీసుకోవాళ్ళు వాళ్ళపైన ఏం చేయలేము ఎందుకంటే మీరు అగ్రిమెంట్ రాస్తారు కదా అందరితో వాటితోటి ఒక మూడు ముప్పై పేజీల నిండా సంతకాలు పెట్టేస్తారు కదా వాడు ఏ పని చేసినా నాకు సరే అంటాడు ఇంకా సరే అన్న సరేనే నువ్వు ఎట్లా కాదంటావు అని అందుకని సంతకం పెట్టేటప్పుడు చదువుదామంటే ఆ అక్షరాలు చదవదగ్గవి కావవి చాలా సన్నగా చిన్నగా ఉంటాయి అసలు ఎవడు చదవడు కూడా అగ్రిమెంట్ అది అలాంటి అగ్రిమెంట్ల మీద సంతకాన్ని తీసుకుంటారు ఇది ఒక రకమైన చీటింగ్ అనమాట కాబట్టి గనక ఎవరన్నా దౌర్జన్ చేస్తే గనక మీకున్న ఆప్షన్ మీరు పోలీస్ స్టేషన్ సంప్రదించవచ్చు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు దాన్ని ఏమంటారంటే అంటే అంటారు సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ కింద ఐపీసీలో అది నేరం అలా బలవంతంగా లాక్కెళ్ళిపోకూడదు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలి మీ వస్తువు మీరు కొన్నారు డబ్బులు కట్టట్లేదు మీకు ఇంత టైం ఇస్తున్నాము పదిహేను రోజులు లేదా నెల రోజులు అప్పుడు లోపల మీరు కట్టండి కట్టకపోతే మేము వస్తువులు లాక్కుంటాము అని వాళ్ళు నోటీస్ ఇవ్వాలి వీళ్ళ దగ్గర నోటీసు పాడు ఏముండదు డైరెక్ట్గా వస్తారు ఇంట్లో ఎక్కడ ఉండని ఆ వస్తువు ఆ వస్తువు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు అలాగనక పట్టుకెళ్ళిపోతే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు